టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ ముగిసింది నియామక పత్రాలు తీసుకుంటున్నారు మరి ఈ సందర్భంగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు మిగిలిపోయినాయి ఎన్ని పోస్టులు భర్తీ చేశారు అనే డాటా ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవాళ మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకి పదివేల అరవై పదకొండు వేల అరవై రెండు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో పదివేల ఆరు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఒకవేళ యాభై ఆరు పోస్టులు అయితే మరి మిగిలిపోయినాయి అంటే కొన్ని కోర్టు కేసుల వల్ల స్పెషల్ ఎడ్యుకేషన్లో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లో పోస్టులు అయితే ఆపివేయడం జరిగింది మిగతా పోస్టులు అయితే మరి ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అవుతున్నాయి ఒకసారి మనం ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ చూద్దాం అదిలా చూస్తే మనకి డెబ్బై నాలుగు స్కూల్ ఎస్టెంట్ నింపాల్సి ఉంటే అరవై నింపారు ఏడి ఇక్కడ మిగిలిపోయినాయి దాంట్లో లాంగ్వేజ్ పండిట్లో పద్నాలుగు పన్నెండు ఫిల్ చేశారు పిఈటి రెండుకి ఒకటి నింపారు హెచ్జీటీ రెండు వందల తొమ్మిది సాక్షానుడు నింపిన వన్ నైన్టీ ఫైవ్ అంటే ఇక్కడ పద్నాలుగు పోస్టులు ఫిల్ చేయలేదు ఆ స్కూల్ స్టాండర్డ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆరుకు ఐదు నింపారు హెచ్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పంతొమ్మిదికి పదహారు నింపారు మొత్తం త్రీ ట్వంటీ ఫోర్కి ఇక్కడ టూ నైంటీ సిక్స్ మాత్రం ఫిల్ అయినాయి మిగతా పోస్టులు మరి ఎందుకు ఫిల్ చేయలేదు అభ్యర్థులు దొరకకనా లేదా ఈ పోస్టులు నెక్స్ట్ డిఎస్సికి వెళ్ళబోతున్నాయా అనేది మనకు కొద్ది రోజుల్లో స్పష్టత అయితే రాబోతుంది బహుశా కొన్ని కేటగిరీస్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకుండా కూడా ఒక్కోసారి భర్తీ కాకపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని పోస్టులు అయితే మనకి మిగిలిపోవడం అనేది జరిగింది రెండోది భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చేసరికి ఇక్కడ మొత్తము మనకి టోటల్ పోస్టులు ఇక్కడ చూడండి టోటల్ చెప్తాను పోర్ ఫార్టీ సెవెన్కి పోర్ ట్వంటీ వన్ ఫిల్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి ఒక ఇరవై ఆరు పోస్టులు అయితే ఫిల్ కాలేదు డిఫరెంట్ కేటగిరీస్లో మీరు గమనిస్తే ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి హెచ్జిటి చూస్తే భద్రాద్రి కొత్తగూడెంలో టూ సిక్స్టీ ఎయిట్కి టూ సిక్స్టీ ఫైవ్ అంటే జస్ట్ త్రీనే ఇక్కడ మిగిలినాయి అవి మరి ఏ కేటగిరీలో మిగిలినాయి మనకి ఇక్కడ ఆ వివరాలు అయితే లేవు వచ్చేసి మనకి మొత్తం స్కూల్ ఎస్టెంట్ డెబ్బై మూడుకు డెబ్బై ఫిల్ అయినాయి హెచ్జిటి ఎనభై ఒకటికి డెబ్బై ఏడు ఫిల్ అయినాయి ఓవరాల్గా చూస్తే మనకు హన్మకొండలో వన్ ఎయిటీ సెవెన్కి వన్ సెవెంటీ త్రీ ఫిల్ చేయడం అనేది జరిగింది హైదరాబాద్ చూస్తే ఎక్కువ కాలంలో హైదరాబాద్లోనే ఉండేమన్నా హైదరాబాద్ మొత్తం ఓవరాల్ కేటగిరీ మనం గమనించినట్టయితే చూడండి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదికి సెవెన్ సిక్స్టీ వన్ ఫిల్ అయినాయి ఇంకా దాదాపు ఒక వంద పోస్టులకు పైగానే ఇక్కడ కూడా మనకి ఫిల్ కాకుండా ఉండిపోయినాయి గమనించండి జగిత్యాల కనుక మనం గమనిస్తే ఇక్కడ చూడండి మీరు జగిత్యాల వచ్చేసి త్రీ థర్టీ ఫోర్కి జగిత్యాలలో టూ నైంటీ నైన్ ఫిల్ చేయడం అనేది జరిగింది తర్వాత మనకి జనగామ జిల్లా జనగామ జిల్లా వచ్చేసి మనకి ఇక్కడ గమనిస్తే టూ ట్వంటీ వన్కి టూ లెవెన్ జస్ట్ టెన్ మాత్రమే ఇక్కడ మిగలడం అనేది జరిగింది జోగులాంబ జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయానికి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి టూ థర్టీ సెవెన్కి టూ థర్టీన్ ఫిల్ చేయడం జరిగింది ఇరవై నాలుగు పోస్టులు ఇక్కడ కూడా ఫిల్ కాకుండా ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జోగులాంబ గద్వాల్ వచ్చేసరికి మీరు ఇక్కడ గమనించండి ఐదు వన్ నూట డెబ్బై రెండు పోస్టులకి నూట నలభై తొమ్మిది పోస్టులు అయితే ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది కామారెడ్డి వచ్చేసరికి ఐదు వందల ఆరు పోస్టులకి నాలుగు వందల డెబ్బై ఆరు పోస్టులు ఫిల్ చేయడం అనేది జరిగింది కామారెడ్డికి వచ్చేసరికి అదేవిధంగా మనకి కరీంనగర్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి టూ ఫార్టీ ఫైవ్కి టూ థర్టీ పోస్టులు కరీంనగర్లో ఫిల్ చేయడం జరిగింది ఖమ్మం వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్కి ఫైవ్ థర్టీ టూ ఫిల్ చేయడం అనేది జరిగింది ఖమ్మంలో అంటే ఇక్కడ కూడా దాదాపు మనకి ఒక నలభై మూడు పోస్టులు అయితే ఫిల్ చేయకుండా డిఫరెంట్ కేటగిరీలో మిగిలిపోయినాయి కొమ్మరంబి మాసిబాద్ జిల్లాకు వచ్చరికి అరవై రెండు స్కూల్ అసిస్టెంట్లకు అరవై ఫిల్ చేశారు టూ థర్టీ ఫోర్ హెజిట్కి టూ ట్వంటీ ఫైవ్ ఫిల్ చేశారు కొమ్మరంబి మాసిబాద్ మొత్తం త్రీ ఫార్టీ వన్కి త్రీ వన్ ఫోర్ ఫిల్ అయినాయి అంటే ఇంకా ఇక్కడ కూడా మనకి దగ్గర ఇరవై ఏడు పోస్టులు అయితే మనకి ఫిల్ కాకుండా ఉండిపోయినాయి డిఫరెంట్ కేటగిరీలో ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చే సారీ మహబూబాబాద్ మహబూబ్ జిల్లాకు వచ్చేసరికి మీరు ఇక్కడ గమనించండి మహబూబ్ జిల్లాలో మనకి ఎన్ని త్రీ ఎయిటీ వన్కి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫిల్ చేయడం అనేది జరిగింది మహబూబ్ జిల్లాకు సంబంధించి ఆ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే టూ ఫార్టీ త్రీకి టూ ఫోర్టీన్ ఫిల్ చేశారు మంచిర్యాల్ టూ ఎయిటీ ఎయిట్కి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిల్ అయినాయి ఇక్కడ కూడా ముప్పై మూడు పోస్టులు ఫిల్ కాకుండా మనకి ఉండిపోయినాయి ఇంకా మెదక్ కనుక మనం గమనిస్తే మెదక్ చూడండి ఇక్కడ మూడు వందల పదికి రెండు వందల తొంభై ఒకటి ఫిల్ చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి నూట తొమ్మిది పోస్టులకి నూట రెండు జస్ట్ సెవెన్ మాత్రమే ఇక్కడ మిగలడం అనేది జరిగింది ఇంకా ములుగు కనుక మనం గమనిస్తే నూట తొంభై రెండుకి నూట ఎనభై ఐదు ఉద్యోగాలు ఇక్కడ భర్తీ అయినాయి నాగర్ కర్నూలు చూస్తే టూ ఎయిటీ ఫైవ్కి టూ ట్వంటీ సిక్స్ భర్తీ చేయడం అనేది జరిగింది ఓవరాల్గా అదేవిధంగా నల్గొండ కనుక గమనిస్తే మనకి ఆరు వందల ఐదు ఉద్యోగాలకు ఐదు వందల నలభై ఆరు భర్తీ చేశారు నారాయణపేట చూస్తే టూ సెవెంటీ నైన్కి టూ ఫిఫ్టీ టూ భర్తీ చేయడం అనేది జరిగింది నిర్మల్ కనుక గమనిస్తే త్రీ ఫార్టీ టూకి టూ నైంటీ నైన్ భర్తీ చేయడం జరిగింది నిర్మల్లో నిజామాబాద్లో ఆరు వందల ఒకటికి ఐదు వందల ఇరవై ఆరు పోస్టులు భర్తీ చేశారు ఇక్కడ కూడా దగ్గర దగ్గర మనకు ఎనభైకి పైగానే పోస్టులు ఇంకా భర్తీ చేయకుండా డిఫరెంట్ కేటగిరీలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆ పెద్దపల్లి కనుక గమనిస్తే తొంభై మూడుకు ఎనభై రెండు జస్ట్ మనకి పదకొండు పోస్టులు మాత్రమే ఇక్కడ వేకెంట్ ఉండడం అనేది జరిగింది ఆ తర్వాత పెద్దపల్లి తర్వాత మనకి నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూట యాభై ఒకటికి నూట ముప్పై నాలుగు భర్తీ చేయడం అనేది జరిగింది రంగారెడ్డిలో మనకి త్రీ సెవెంటీ నైన్కి త్రీ ఫిఫ్టీ సెవెన్ భర్తీ చేయడం అనేది జరిగింది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ వన్కి ఫోర్ నైంటీ భర్తీ చేయడం అనేది జరిగింది ఫైవ్ ఫిఫ్టీ వన్కి ఫోర్ నైంటీ భర్తీ చేశారు సంగారెడ్డిలో ఇక సిద్దిపేట సిద్దిపేటకు వచ్చేసరికి త్రీ లెవెన్కి టూ సెవెంటీ అదేవిధంగా సూర్యాపేటలో త్రీ ఎయిటీ సిక్స్కి త్రీ థర్టీ టూ భర్తీ చేయడం జరిగింది ఇక్కడ కూడా కొన్ని పోస్టులు అయితే కేటగిరీలో నింపకుండా ఉన్నారు వికారాబాద్ విషయానికి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్కి త్రీ ఫార్టీ ఫోర్ భర్తీ చేశారు వికారాబాదు వనపర్తి వచ్చేసరికి మనకి చూడండి వన్ ఫిఫ్టీ టూకి వన్ ట్వంటీ సిక్స్ భర్తీ చేశారు వరంగల్ వచ్చేసరికి మూడు వందల ఒకటికి రెండు వందల డెబ్బై రెండు ఇక్కడ కూడా ముప్పై పోస్టులాగా మిగిలి ఉన్నాయి అండ్ లాస్ట్ యాదాద్రి భువనగిరికి వచ్చేసరికి టూ సెవెంటీ సెవెన్కి టూ సిక్స్టీ త్రీ మొత్తం మీద మనకి పదకొండు వేల అరవై రెండు టోటల్ పోస్టులకి పదివేల ఆరు పోస్టులు భర్తీ చేశారు ఒకవేళ యాభై ఆరు పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి కొన్ని కోర్టు స్టే వల్ల కావచ్చు డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది కోర్టు కేసులు ఇతర సమస్యల కారణంగా ఒకవేళ యాభై ఆరు పోస్టులు అయితే భర్తీ కాకుండా మిగిలి ఉన్నాయి మీరు చూడండి హెచ్జీటీ పోస్టులు కనుక గమనిస్తే మీరు అంటే ఎన్నిటికి ఎన్ని ఫిల్ అయినాయి చూస్తే ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఎక్కువగా ఫిల్ కాకుండా ఉంటే మీరు గమనించండి వన్ సిక్స్టీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ మ్యాక్సిమం ఫిల్ అయినాయి కొన్ని మాత్రమే అక్కడక్కడ మీకు ఫిల్ కాకుండా ఉన్నాయి పదమూడు ఇక్కడ చూస్తే త్రీ వన్ ఎయిట్కి త్రీ నాట్ ఫైవ్ ఫిల్ అయినాయి త్రీ థర్టీ ఫోర్కి త్రీ థర్టీ వన్ మ్యాక్సిమం ఫిల్ అయిపోయినాయి సో ఇక్కడ కొన్ని కొన్ని మాత్రమే డిఫరెంట్ కేటగిరీలో మనకు ఉన్నాయి నాలుగు వందల మూడుకు మూడు వందల డెబ్బై ఐదు మాత్రమే బర్త్ అయినాయి దగ్గర దగ్గరగా ఇక్కడ ఇరవై ఎనిమిది పోస్టులు అయితే మరి వెకెంట్ ఉన్నాయి నిజామాబాద్ డిస్టిక్లో ఇది ఇంకా తేడా డిఫరెంట్ బాగా ఉన్నాయి చూద్దాం మనము త్రీ ఎయిటీ ఫైవ్కి త్రీ సెవెంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ సంగారెడ్డిలో భర్తీ కాకుండా మిగిలి ఉన్నాయి ఇంకా మిగతా అయితే పెద్ద తేడా ఏం లేదు ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ చేయడం అనేది జరిగింది సో ఇది మనకి రాష్ట్రంలో డిఫరెంట్ కేటగిరీస్లో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల డాటా ఒకటి మనకి సాక్షి న్యూస్ పేపర్లో అందుబాటులోకి వచ్చింది మరి దాన్ని అయితే మీకు ప్రజెంట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్